బైబుల్లో ఆత్మ వరాలు లేనివాడు మరి చంపివేయబడతాడు లేదా నరకానికి వెళ్తాడు లేదా ఆ విషయం ఏమి మెన్షన్ చేయలేదు. కానీ ఒక విషయం, ఫలాలు లేకపోతే ఫలించని చెట్టు మాత్రం నరికివేయబడుతుందని రాయబడింది. ఫలించని చెట్టు అయితే నరికివేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడువో నాకు తెలియదు, నువ్వు సంవత్సరం నుంచి క్రిస్టియన్వా, 40 సంవత్సరాల నుంచి క్రిస్టియన్వా, సంఘ పెద్దవా, ఇంక సేవకుడివా, లేదా బైబుల్ని 10-20 సార్లు తిరగ చదివిన వాడివా, నువ్వు ఎవరివైనా ఫలించిన వాడివా కాదన్న దేవుడు చూస్తాడు. నువ్వు ఫలించిన వాడివైతే ఆ ఫలము ఆత్మ నుండి వచ్చేటువంటి ఫలము, ఆ ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవి ఉంటాయి మన జీవితాల్లో. నువ్వు క్రైస్తవుడు అయితే ఈ ఫలం ఉంటుంది. మీ ఫలాలను బట్టి ఆ చెట్టు ఏంటో దేవుడు చెప్తాడు. ఇది మంచి చెట్ట, చెడ్డ చెట్ట, శరీరానుసారమైనదా, ఆత్మానుసారమైనదా. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంత కలవరి సిలువలో ఇంత గొప్ప త్యాగము చేసి ఒక మార్గాన్ని చూపించాను, నేను భరించాను, నేను ఓపిక పట్టాను. ఇదిగో లోకం మిమ్మల్ని తృణీకరిస్తుంది, అయినా భయపడద్దు, నేను లోకాన్ని జయించాను. ఎలా జయించాడు లోకాన్ని? ఆత్మ ద్వారా, శక్తి చేత, బలము చేత కదా, ఆత్మ ద్వారా జయించాడు. అలా మనము కూడా ఆత్మ ద్వారా జయించాలి అని అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఫ్రూట్స్ మనకి ఉండాలి. మనం ఎప్పుడు ఉంటాయి ఆత్మ సంబంధమైన ఫ్రూట్స్ అంటే, నీవు నా యందు, నా మాటలు నీ యందు, నా వాక్యం నీ యందు నెరవేర్చబడ్డప్పుడు, నేను ద్రాక్షావల్లి, నువ్వు నాకు కనెక్ట్ అయి ఉండాలా ఎప్పుడు ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్రూట్ అనేది మన జీవితంలో బయటపడతా ఉంది. జాగ్రత్త వినండి క్రైస్తవులారు, మీకు అభిషేకం లేకపోయినా పర్లేదు, మీరు వరాల చేత నడపబడకపోయినా పర్లేదు, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నీవు ఫలించని వాడివైతే ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎంత ఎమర్జెన్సీ తెలుసా, మొదలు ఎద్ద పెట్టి ఉన్నాడు అంటూ గొడ్డలి, ఏ క్షణంలో అయినా నరికివేయచ్చు. కాబట్టి అర్జెంటుగా ఫలించే పనులు మనం చేద్దాం, ఫలించే ఆలోచనలు మనం చేద్దాం. అంతేగాని ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు మనం తిరగకుండా ఇదిగో ఫలించిన వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆత్మను చేత నింపబడ్డ వారంగా, నడపబడ్డ వారంగా మనం ఉంటే దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చగలుగుతాం. ఈరోజు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎంతోమంది ప్రేమిస్తుండొచ్చు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతో శాంతి సమాధానాన్ని మన పట్ల చూపిస్తూ ఉండొచ్చు, కానీ అది ఎంతసేపు ఉంటుందో తెలుసా? కొద్దిసేపే ఉంటుంది. కొంచెం అలా నటించొచ్చేమో ప్రేమ ఉన్నట్టు, లేదా కొంచెం నటించొచ్చేమో ఆ దీర్ఘశాంతం ఉన్నట్టు, అది స్వశక్తితో ప్రయత్నించడం. ఆ స్వశక్తితో ప్రయత్నించి యూ విల్ బ్రేక్ యువర్ హార్ట్ వన్ డే. ఆ కోపం కాస్త ద్వేషంగా మారిపోద్ది. ఇది శరీరానుసారమైంది. కాబట్టి ఆత్మ అనుగ్రహించే, దేవుని ద్వారా అనుగ్రహించేటువంటి ఈ ఫలాన్ని మనం కలిగిందాం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఫలించబడకపోతే నరికివేయబడతావు, జాగ్రత్త. దేవుని శక్తి వైపు నువ్వు చూస్తున్నప్పుడు, దేవుని అనాయింటింగ్ వైపు నువ్వు చూస్తున్నప్పుడు, మొదట దేవుడు కలిగి ఉన్న గుణ లక్షణాల ద్వారా నీవు ఆ ఆత్మను కలిగి ఉండటం ద్వారా లోకాన్ని మొదట జయించు. లోకాన్ని జయించటం నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా యూ విల్ బీ ఆపరేటెడ్ ఇన్ అనాయింటింగ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. ఐ హోప్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ టుడే. సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. నా అంతట నేనేమి చేయట్లేను ప్రభు, నేను చిత్తాన్ని చేస్తున్నాను, నీ చిత్తమే జరుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు విడవబడ్డాడో తెలుసా? కలవరి సిలువలో విడవబడ్డాడు. ఆయన విడవబడ్డ ఆ క్షణము దేవుడు మాట్లాడు, వై హ్యావ్ యూ ఫర్ సేకెన్ మీ. ఆ ఒక్క సెకనే దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అంతటా ఆయన చనిపోవాలి కాబట్టి, ఆయన క్రయధనం చెల్లించాలి కాబట్టి. ఆ క్షణం దాకా దేవుడు ఆయన నడిపించి ఆ కొద్దిసేపు దేవుడు ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన ఆ సమయంలో కూడా ఆయన నేర్చుకున్నటువంటి విశ్వాసము ఆ యొక్క ఆ సెకండ్లో కనపరిచాడు. దేవుడు విడిచిపెట్టబడిన ఆ సెకండ్లో కనపరిచాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు విడిచిపెట్టినట్టుగా అనిపించవచ్చు, కానీ నీకు ఒక అనుభవ జ్ఞానం ఉందా? దేవునితో నడిచిన అనుభవ జ్ఞానం ఉందా? సాక్ష్యాలున్నాయా నీ జీవితంలో? దేవుడు నా జీవితంలో పలాన కార్యం చేశాడన్న సాక్ష్యాలున్నాయా? దేవునితో నడిచిన అనుభవం ఉందా? దేవునితో మాట్లాడిన అనుభవం ఉందా? అసలు రుచి చూసావా ప్రభువుని? రుచి చూస్తే పడిపోవు, నడిస్తే పడిపోవు, సాక్ష్యం ఉంటే పడిపోవు. ఈరోజు ప్రభు ఆశపడుతున్నాడు, నిన్ను నింపడానికి ఆయన చనిపోయి ఉన్నాడు, నిన్ను బాగు చేయడానికే ఆయన చనిపోయి ఉన్నాడు. ఏ ఒక్కరం కూడా వ్యర్థముగా నశించడానికి ఇష్టం లేదు.